నమస్తే, నేను సిరి. మళ్ళీ వైసీపీలో చిచ్చు మొదలైందేమో అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసినట్టయితే విశాఖకి విజయసాయి రెడ్డి గారిని ఇన్ఛార్జ్గా ఉండడం మనం చూసాం. ఆ తర్వాత వేరే వాళ్ళని నియమించడం, మళ్ళీ ఇప్పుడు అంటే బొత్స గారి పేరు వినిపిస్తున్న తరుణంలో మళ్ళీ వైజాగ్ ఇన్ఛార్జ్గా విజయసాయి రెడ్డి గారినే పెడుతున్నట్టుగా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అస్సలు అక్కడ వైజాగ్ అనే ప్లేస్లో ఈ ఇన్ఛార్జ్ విషయం అనేది ఎప్పుడు కూడా ఒక హాట్ టాపికే. అసలు ఎందుకు ఇది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిది మన వీక్షకులకు. సరే, ఇప్పుడు చూస్తుంటే వైజాగ్, ఈ వైజాగ్ అనే ప్లేస్ వైసీపీకి ఎప్పటి నుంచో అంటే చాలా మంది వైసీపీ నేతలతో ముడిపడి ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మనకి మాజీ సిఎస్ కావచ్చు, జవహర్ రెడ్డి గారు కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, బొత్స గారు కావచ్చు, వీళ్ళందరికీ వైజాగ్తో ఏంటి సార్ సంబంధం నాకు అర్థం కాదు. ఎప్పుడు కూడా వైజాగ్ అనే ప్లేస్ హాట్ టాపిక్గా ఉంటుంది, వీళ్ళ పేర్లు కూడా హాట్ టాపిక్గా ఉంటుంది. ఏంటి అంటారు అసలు? అది ఒక హాట్ కేక్ అమ్మా వైజాగ్ అనేది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పరంగా చాలా వాల్యుబుల్ ప్లేస్ అది. తర్వాత అక్కడ ప్రజలు కూడా చాలా శాంతి కాముకులు, చాలా ప్లెయిన్ పీపుల్. వాళ్ళని ఏదో ఒక అల్లి బిల్లి చేసి ఆస్తులు కాజేయటం అనేది అక్కడ ఇతర ప్రాంతాలతో పోలిస్తే చులువు. అట్లా అందువల్ల ప్రతి వాళ్ళకి వైజాగ్ చూస్తే నోరు ఓరుతుంది, మనం ఇక్కడ ఎంత కేక్ తినేయగలుగుతామా అని. ఆ అవకాశం అందరికీ అదృష్టం దొరకదు. అది వైఎస్ ఇది విజయసాయి రెడ్డి గారికి బాగా దొరికింది. ఆయన అసలు నిజానికి విజయసాయి రెడ్డి గారికి వైజాగ్ ఏ విధమైన సంబంధం లేదు. మీరు అన్నట్టు అక్కడ ఉన్న భూములు, వాస్ట్ భూములు, విశాలమైన భూములు నోరు ఊరించి ఆయన వైజాగ్లో ఇన్ఛార్జ్గా వెళ్ళాడు. బ్రహ్మాండంగా ఆస్తులు సంపాదించాడు, కొన్ని కొన్నారు, కొన్ని ఆక్రమించారు, అట్లా రకరకాల జరిగినాయి. ఆ వైజాగ్లో భూ కొంపుకోవడం అంటే విజయసాయి రెడ్డి గారి పేరు గుర్తుకొస్తుంది అన్నమాట. అంతెందుకు లేటెస్ట్గా ఈ ప్రభుత్వం, కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విశాఖ భీమిలి విశాఖపట్నానికి ఆనుకునే ఉంటుంది అవుట్స్కట్స్లో. భీమిలి నియోజకవర్గ కేంద్రం కూడా ఒక రకం చరిత్రాత్మకమైన ప్రదేశం అది. అది భీమిలి ఒక రేవుపట్నం కూడా ఒకప్పుడు. తర్వాత మంచి పిక్చరెస్క్ ప్లేసు, తర్వాత సినిమా షూటింగ్లకి అది కూడా చాలా అనుకూలమైన ప్రాంతం అది. అట్లాగే భీమిలి ఆశ్రమాలకి, రిసార్ట్స్కి కూడా మంచి ప్లేస్. అక్కడ విజయసాయి రెడ్డి గారు అమ్మాయి బీచ్ వాటర్స్ తగిలి, సముద్రపు నీళ్లు తగిలేటంత దూరం వరకే కూడా ఒక కాంపౌండ్ వాల్ కట్టి ఒక హోటల్ కట్టాలని, ఒక రిటైనింగ్ వాల్ గ్రానైట్ స్టోన్స్తో కట్టింది. అంటే పర్యావరణానికి ఎంత విరుద్ధమైన అంశం అది. సముద్రం ఒడ్డు వరకే అలలు తాకేరాక ఎవరిదన్నా ప్రైవేట్ భూమి ఉంటుందా? ఇప్పుడు ప్రజావేదిక కృష్ణానది కరకట్టకి ఆనుకుని ఉంటేనే పర్యావరణానికి ప్రమాదం అని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో కూల్చిచ్చేశాడు. కనీసం దాంట్లో ఉన్న ఖరీదైన ఏసీలు, రకరకాల ఎక్విప్మెంట్, ఫర్నిచర్ కూడా, ఒక్క కుర్చీ కూడా బయటికి సోఫా కానీ తీలా, ఎంత ఖరీదన్నా ఉన్నాయి. అక్కడికక్కడ నిలువున కూల్చేసేయాలి. ఏదో శ్రీవారికి నిలువు దోపిడి అని ఇస్తారు. ఏదన్నా ఆపద వచ్చినప్పుడు ఇవాళ నా ఒంటి మీద ఉన్న ప్రతి ఆభరణం కూడా శ్రీవారికి సమర్పిస్తామంటారు చూసారా? అట్లాగే ఆయన నిట్ట నిలువున కూల్చేసాడు. ఇప్పుడు భూములకు సంబంధించి మీరు అడిగారు వైజాగ్ ఎందుకు అని. ఇప్పుడు జవహర్ రెడ్డి గారు లాంటి వివాదరహితమైన వ్యక్తి, నిజాయితీ కలిగిన అధికారిగా పేరుండి కూడా, ఆయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చీఫ్ సెక్రటరీగా ఉండి పదే పదే చీఫ్ సెక్రటరీ హోదాలో అక్కడ సీఎంఓలకి వెళ్ళటం, ఆ బంగ్లాలకి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న భూ కుంభకోణాలు, ఆస్తుల గురించి చర్చలు, ఆయన కూడా టెంప్ట్ అయ్యాడు. ఈ ఇందులో నా పాత్ర కూడా ఏదైనా ఉంటే నేను కూడా తీసేసుకుంటే పోదు కదా అని. వాళ్ళ అబ్బాయి పేరు మీద అసైన్డ్ భూములు ఒక దాదాపు 300-400 ఎకరాలు ఆయన మూర్తి యాదవ్ అని కూడా ఎన్ని బయట జనసేన నాయకుడు, ఆయన కూడా టెంప్ట్ అయ్యాడు. ఇప్పుడు బ్రహ్మకాయన పుట్టు రెమ్మ తెగులని కొంతమందిని చూసినప్పుడు రంభా ఓరసి మేనక లాంటి వాళ్ళని చూస్తే ఋషులు కూడా టెంప్ట్ అవుతారంటారు చూసారా? అలాగే నిజాయితీ కలిగిన మన జవహర్ రెడ్డి గారు కూడా దాంట్లో తలబెట్టాడు అన్నట్టు వచ్చింది ఆ వార్తల మీద. ఆయన కూడా పెద్దగా డినై చేయలేని పరిస్థితే. అయితే ఇప్పుడు మీరు అడిగారు ఎందుకు ఇది పదే పదే వార్తల్లో నిలుస్తుంది అని. నిజంగా వైజాగ్ అనేది ఆర్థిక రాజధాని చేస్తాను ఈయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేయక్కర్లా, అది ఆల్రెడీ ఆర్థికంగా పరిపుష్టమైన ప్రదేశం, చాలా స్ట్రాటజికల్గా కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక కీలకమైన సిటీ అది. తర్వాత రక్షణ పరంగా కూడా అది ఈస్టర్న్ నేవల్ కమాండ్కి ప్రధాన కేంద్రం. అక్కడ పనిచేసిన వాళ్ళు అందరూ కూడా నేవల్ చీఫ్స్ అయ్యారు. ఇక్కడ చీఫ్గా పనిచేసిన వాళ్ళు, ఇక్కడ నేవల్ కమాండర్గా పనిచేసిన వాళ్ళు. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే అది అట్లాగే ఉత్తరాంధ్రకి అది గేట్వే, ఉత్తరాంధ్రకి రాజకీయ రాజధాని, ఒక రకంగా రాజకీయ రాజధాని.
దీని తర్వాత తీసేసి ఒకళ్ళిద్దరిని కూడా తర్వాత మార్చారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక రకమైన కొరత ఏర్పడింది. ఎవరు కూడా నాయకులు కొత్తగా రావటం లేదు, ఉండ నాయకులు ఏమో యాక్టివ్గా పనిచేయట్లేదు. ఎందుకంటే నిన్నగాక మొన్న వాసిరెడ్డి పద్మ గారు ఎవరైతే మహిళా కమిషన్ చైర్పర్సన్గా చేసిందో 5 సంవత్సరాలు, ఇప్పుడైతే కొత్తగా పార్టీ పెట్టిన వెంటనే పార్టీలో చేరి సిన్సియర్గా పనిచేసి ఈ పార్టీ మనుగడ ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు లేవు, ఒక పార్టీని నడపటానికి కావాల్సిన అర్హతలు లేవు, అలాంటి నైజం కూడా ఆయనకి లేదు, ఆయన ఒంటెద్దు పోకడగా వెళ్తాడు, ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటాడు, ప్రజల క్షేమాన్ని పణంగా పెట్టి రాజకీయ పబ్బంతో పాటు ఆర్థిక లావాదేవీలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాడు, సొంత లబ్ధి కోసమే ఆయన పరిపాలన చేశాడు. ఇవన్నీ అనేక అంశాలు బయటపెట్టింది ఆమె. అంటే ఇవాళ ఈ పరిస్థితుల్లో అసలు ఈ పార్టీ ఉండదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది నాయకులందరూ బయటకు వచ్చి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారని కూడా ఆమె చెప్పింది. లేదంటే రాజకీయంగా సన్యాసం అన్న పుచ్చుకుంటారు కానీ ఆ పార్టీలో కొనసాగలేరని. ఇప్పుడు అదే పరిస్థితి, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒకప్పుడు మొత్తం తీసేయమని గొగ్గోలు పెట్టారు, మళ్ళీ అదే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు దిక్కయ్యాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న మళ్ళీ మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలి తన ప్రాధాన్యతను మళ్ళీ రుజువు చేసుకున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా వేరే గత్యంతరం లేదు. అట్లాగే విజయసాయి రెడ్డి పెద్దాడైపోయాడు, రిటైర్ అయిపోతున్నాడు అని రాజకీయాల్లో అంతర్గత సమావేశాల్లో చెప్పినప్పుడు బొత్స సత్యనారాయణ ఏమనుకున్నాడంటే ఇక మళ్ళీ ఉత్తరాంధ్రాకి నేను మళ్ళీ కింగ్ అవుతాను అనుకున్నాడు. నువ్వు అవటానికి వీల్లేదు, మళ్ళీ నా కేసుల్లో రెండో ముద్దాయిగా ఉండ విజయసాయి రెడ్డి నా సామాజిక వర్గీయుడు, నా అంతరంగికుడు అని మళ్ళీ ఇవాళ ఆయన్నే పెట్టారని చెబుతున్నారు. అంటే ఇక్కడ సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళు అదే కీరులు ప్లే చేస్తున్నారు సార్ వైసీపీలో. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ వీళ్ళ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు కనబడుతున్నారు, కానీ మెయిన్గా అంటే దోచుకోవడంలో, మాట్లాడడంలో కాదు, మాట్లాడే వ్యక్తులు మళ్ళీ వేరే వాళ్ళు, కేవలం దోచుకోవడంలో మాత్రం వీళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మాత్రమే ఉన్నారు. మనం పేర్లు కూడా చూసుకున్నట్టయితే మనకు అందరికీ 8 మంది రీజనల్ కోఆర్డినేటర్లు వేస్తే 7 మంది వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఆయనకి విశ్వాసం వాళ్ళ మీద, వాళ్ళు చేస్తే కరెక్ట్గా చేస్తారు, నాకు ద్రోహం చేయరు అని. తర్వాత ఒక సామంతరాజులుగా ఉంటారు వీళ్ళు, నాకు కప్పం కట్టడానికి అక్కడ కలెక్ట్ చేసిన వాటిల్లో కొంత వాళ్ళు తిన్నా మిగిలినదన్నా నాకు ఇస్తారని ఒక ఆయనకు విశ్వాసం ఉందో మరి తెలియదు. ఇప్పుడు మొన్న బొత్స గారు స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్సీగా అక్కడి నుంచి ఎన్నికయ్యాడు విశాఖపట్నం నుంచి. ఆయన ఏమనుకున్నాడు, నన్ను ఇన్ఛార్జిగా పెడతారని. సహజం కదా, తను అక్కడి నుంచి మరి అంతమంది స్థానిక ప్రజాప్రతినిధుల ఎన్నుకున్న వ్యక్తికి అక్కడ హోల్డ్ ఉంటుంది కదా. కానీ ఆయన ఈస్ట్ వెస్ట్ గోదావరికి పడేశారు. కానీ మళ్ళీ మీరు ఇంతకుముందు చెప్పినట్టు వైజాగ్ ఎందుకు ఇంత అందరికీ ఆకర్షిస్తుంది అంటే అక్కడ ఉండే రియల్ ఎస్టేట్ వాల్యూ. అందుకే మరి మీరు గుర్తున్నట్టయితే రిషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడంటే అక్కడ బాగా ఆదాయ వనరు ఎక్కువ ఉంది కాబట్టి అక్కడే నీ కూడా అప్పుడప్పుడు గడుపుతుంటే ఇంకా హోల్డ్ పెరుగుతుందని. ఆయన ఒక బ్రాంచ్ ఆఫీస్ ఒక ప్యాలెస్ ఇప్పుడు ఈ తాడికి ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్, తర్వాత బెంగళూరు ప్యాలెస్ లాగా అది కూడా ఒక ప్యాలెస్ అక్కడ కట్టుకున్నాడు. కానీ ఆయన దురదృష్టం ఏంటంటే ఆ ప్యాలెస్ పూర్తి అయ్యే నాటికి పదవిపోయింది, కాబట్టి ఆయన దాంట్లోకి వెళ్ళింది లేదు, గడిపింది లేదు. ఆయన అక్కడ కూర్చుంటే సముద్రంలో షిప్స్ రావటం, బీచ్ అన్ని కనపడాలి, అంటే వ్యూ పాయింట్ కరెక్ట్గా ఉండాలి, ఫ్యాంటసీ ప్రపంచంలో ఉన్నట్టు ఉంటది అని చెప్పేసి. ఇప్పుడు ఈ వయసు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎంత ఫ్యాంటసీలో ఉన్నాడో ఆయన కూడా ఇప్పటికీ అదే ఫ్యాంటసీలో ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం.